ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది. ఇక చిలకలూరిపేట చూస్తే తెలుగుదేశం పార్టీ పత్తిపాటి పుల్లారు, అట్లాగే కాబట్టి మనోహర్ నాయుడు. ఇక్కడ కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ స్పష్టమైన మెజారిటీతో గెలిచేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ గతంలో విడుదల రజని అట్లాగే పత్తిపాటి పుల్లారావు మధ్య ఫైట్ జరిగింది. 8,000 ఓట్లతో పత్తిపాటి పుల్లారావు ఓడిపోయారు. అక్కడి నుంచి ఇప్పుడు విడుదల రజని అక్కడి నుంచి మార్చి గుంటూరు వెస్ట్కి పంపించారు. ఇక్కడ ఎవరైతే కాబట్టి మనోహర్ నాయుడిని తీసుకొచ్చి ఇక్కడ కూడా ఇద్దరు ముగ్గురు మార్చారు అభ్యర్థుల్ని మార్చి చివరికి కాబట్టి మనోహర్ నాయుడు. ఏదైతే విడుదల రజని మీద అగ్నిస్ట్ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు టీడీపీలో జాయిన్ అయిపోయారండి. మల్లెల రాజేష్ నాయుడు, రాజశేఖర్ వీళ్ళందరూ కూడా టీడీపీలో చేరడం వల్ల పత్తిపాటి పుల్లారావు గారికి మంచి బలం చేకూరిందండి. ఈసారి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయభావుట ఎగరేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక నరసరావుపేట అండి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.